విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లో అస్కులు కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ అటువంటి మహానుభావుడు అసలు అక్కులే కల్పించలేదు. రాజ్యాంగం ద్వారా అక్కులన్నీ కల్పించింది బాబు జగ్జీవన్ రామ్ అని తప్పుడు సమాచారాన్ని ఆ జాతి ప్రజలకు ఉద్దేశించి మాట్లాడడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి తాటికొండ నియోజకవర్గంగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నీవు ఈరోజు చదువుకొని ఒక డాక్టర్గా కానీ అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా ఈరోజు ఈ సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ పెట్టినటువంటి భిక్ష అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అవకాశాలు కల్పించి ఈరోజు అట్టడుగున ఉన్నటువంటి ప్రజలను ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది. అటువంటి మహానుభావుణ్ణి అసలు అంబేద్కర్ అనే పదాన్ని కూడా యూజ్ చేయకుండా అసలు అంబేద్కర్ ఏమన్నా చేశాడా అని మరీ వాళ్ళతోన అనిపించడం అనేది ఇది ఒక దుర్మార్గమైన చర్య మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి అనైతికంగా మాట్లాడి రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే ఈరోజు రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులు కాలరాయడంగానే మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మేము అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉండవల్లి శ్రీదేవిని వెంటనే ఎమ్మెల్యే పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆమెని ఆ పార్టీని కూడా సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆమె అంబేద్కర్ వాదులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే తెలంగాణ వాదులు తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో అదేవిధంగా అంబేద్కర్ వాదులంతా ఏకమై గుణపాఠం చెప్పాల్సిన అవసరం వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ వాదులంతా చాలా నిస్పృహతో ఉన్నారు. ఒక దళిత స్త్రీ ఉండి అయి ఉండి కూడా ఈరోజు అంబేద్కర్ గురించి తప్పుడు కూతలు కూయడం అనేది కూడా ఒక దుర్మార్గమైన విషయం. నీవు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావంటే అంబేద్కర్ పెట్టిన భిక్ష అనేది మర్చిపోకని కూడా